హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా బోండాలు చేసి చూపించబోతున్నానండి. ఎక్కువ టైం పట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. పిండిలు ఏమి లేకపోయినా ఇంట్లో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్లోకైనా వేడివేడిగా ఏదైనా తినాలనిపించినా లేదా పిల్లలు ఏదైనా స్నాక్స్ పెట్టమని అడిగినా కూడా 10-10 నిమిషాల్లో ఇలా బోండాలు అనేది వేసుకోవచ్చు. మైదా పిండి వేయకుండా హెల్తీగా బియ్యపిండి గోధుమ పిండితోటే ఇలా బోండాలు అనేది ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ బోండాలు తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బియ్యపిండి, ఇది పొడి బియ్యపిండేనండి, బయట మనం షాప్లో కొన్నదైనా పర్లేదు, లేదా బియ్యాన్ని మరపట్టించిన పిండి అయినా సరే పర్లేదు. పొడి బియ్యపిండి ఇలా 1 కప్పు తీసుకున్న తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. నేను హెల్తీగా ఉండిద్దని గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే మైదా అయినా సరే తీసుకోవచ్చు. అలాగే అదే కప్పుతోటి 1/2 కప్పు పుల్లటి పెరుగు, తీయటి పెరుగు కన్నా కూడా పుల్లటి పెరుగు వేసుకుంటే బోండాల టేస్ట్ అనేది బాగుండిద్ది. 1/2 కప్పు పెరుగు వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపోను సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్లు ఉప్మా రవ్వ, ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఈ రవ్వని 1-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేంత వరకు చేతితోటి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఈ పిండ్లన్నీ కూడా తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ పోసుకొని ఫస్ట్ వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మాత్రం మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదండి, బోండాల షేప్ అనేది సరిగా రావు, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయి అన్నమాట. అందుకని కొంచెం పిండి గట్టిగానే కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి పైన 1 మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు నానిద్దాం. ఇలా 5 నిమిషాల పాటు నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బోండాల టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను చిన్న స్పూన్ తోటి 1/2 టీ స్పూను వంట సోడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వేసామంటే బోండాలు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకని 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. వేసుకొని బాగా పిండిలో కలిసేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, బోండాలకి ఇలా అనువుగా ఉండేటట్టు పిండిని అయితే కలుపుకొని పెట్టుకోవాలి. ఒకవేళ పిండి ఏదన్నా గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు ఈ స్టేజ్లోనే. ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి బాండీలోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి. బోండాలు వేసుకునే ముందు చేతిని నీళ్ళ తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని బోండాలని ఈ విధంగా వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని బోండాలు కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై టు మీడియంలో పెట్టేసుకోవాలి. పెట్టుకొని వేసిన వెంటనే ఈ బోండాలని కదిలేయకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటతోటి అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా లేదా పిండి టిఫిన్ పిండి ఏమీ లేదనుకున్నప్పుడైనా అప్పటికప్పుడు 10-10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఇలా బోండాలు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ శ్రమ లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.